నా శివరి సార్కి ఇప్పుడు మట్టి ఎత్తే చాలు నా శవం కాడికి. అది ఏంటి మరి మీ వీడియో పవన్ కళ్యాణ్ గారు చూసారు, అలాగే 20 లక్షల మంది చూసారు మీ వీడియో, అలాగే ఎలా అనిపిస్తుంది? నాకని ఆ బాబు గెలిస్తే చాలు అనిపిస్తుంది. ఇంత మంది జనాలు చూసారు మీ వీడియో, ఎక్కడ ఉన్నారు మీరు, ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నారు జనాలు అందరూ. ఇక్కడే ఉన్నాను బాబా, నా బాబు గెలిస్తే చాలు. ఏంటి మీ అడ్రస్? ఏంటి? నాకని చేతి ఇది పిఠాపురం జగ్గీ చెరువు. అండి జగ్గీ చెరువు ఎక్కడ? ఇది కాలనీ ఏంటి? మాజీ కౌన్సిలర్. ఇటు రండి. మాజీ కౌన్సిలర్ అడ్రస్ చెప్పండి. మాజీ జగ్గీ చెరువు మాజీ కౌన్సిలర్ సూర్యబాబు వీధి తెలుగుదేశం. ఇప్పుడు ఈ ఓట్లకి ఆయనే నించున్నాడండి. ఇదేనా మీ ఇల్లు? మాది ఇదే బాబా. సొంత ఇల్లా? రెండు ఇల్లు కాదు బాబు, అదే. అది కాదు, కూతురుది. కూతురుది? ఏ డాన్స్ చేసి పార్టీ ఇస్తా ఉన్నావా? పార్టీ చేస్తాను. ఏ పార్టీ ఇస్తావు? అందరికి నాకు ఉన్న కాడికే ఇస్తాను. ఏమి ఇస్తావు? చాక్లెట్ కొనిస్తావా? చాక్లెట్లే కొనిస్తాను అందరికి. అందరు ఊరంతా అంతాను నాకు చాక్లెట్లే. ఏటు ఏదోటి నా బాబు గెలిచి ఈ సంకుల పిల్లొద్దు, పుల్లవాల నాకు అదే కసి, నాకు కూడొద్దు, ఆ బాబు నాకు పెట్టొద్దు, నాకు జగన్ కూడా నాకు పింఛన్ ఇవ్వద్దు, నాకేం పట్టొద్దు, నా భర్త తెచ్చిందే నేను తింటాను. ఆ సంకలో పిల్లే పులవాలన్న పట్టుదల. ఇప్పుడు అవుతాడు? అవుతాడు. నేను కన్నీళ్ళు కార్చినందుకు, నేను దొరగతల గుడికాడు ఏడ్చినందుకు ఇగో నా బావులు తీశారు అంతాను. నా దొరగతల గుడికాడు ఏడ్చినందుకు వెనకాల వచ్చి ఏటి ఏడుతుందని భుజం మీద చెయ్యేసి ఏమ్మా ఎందుకు ఏడుతున్నావు అన్నారు. నేను చర్చిలోనే ఉన్నాను బాబు, నేను బాప్టిజం తీసుకున్నాను, గుళ్ళోకి వెళ్ళలేను, బయట ఉండి అడుగుతున్నాను. నా కళ్యాణం బాబు 3 చుట్టూ వాగ్దానం చేశాను, నా దేవతే ఉన్నది అన్నాడు. నామినేస్ వేసేటప్పుడు ఆ అమ్మనే నేను ఏడుకుంటున్నాను, ఓటేసి వచ్చాను. నా బాబు సంకలో పిల్లెట్టుకొని పిడాపురాన్ని వదిలేడు అన్నాడు జగన్. ఆ సంకలో వదిలింది ఏటో గెలిచాక తెలుపుతాడు. నా పెద్ద పులి అన్నాను, గెలిచాక తెలుపుతుంది పెద్ద పులి. నాకు బాబు పవన్ కళ్యాణ్ గారి గురించి మంచోడు అని ఎవరు చెప్పారు? నాకు చిన్నప్పటి నుంచి ఆయన సినిమా చూస్తున్నాను కదా. ఏం సినిమా అంటే ఇష్టం? అన్నీ ఇష్టమే నాకు. కొబ్బరి సింగ్ బాబు ఓట్ల గురించి కేనవద్ద నాకు ప్రతి గుమ్మ కాడికి బాబు కళ్యాణం బాబు గెలిపించండి అమ్మా, ఎండలో ఉండిపోయారమ్మా, ఆచాపన చేస్తున్నారమ్మా, ఆ ఆచాపన పడకూడదు నా బిడ్డడికి, పైల్లోకి రావాలమ్మా అని తలుపు తలుపుకి కొట్టాను బాబు. ఈదుకి వెళ్ళాను. కేనవద్ద తిరిగండి, కేనవద్ద తిరిగాను బాబు. ఒక్కొక్కరు అనివారు నువ్వు అంతలా కరుతున్నావు ముసలిదాను, నీకు ఎంత ఇచ్చారు అన్నారు. నాకు ఇచ్చారు, అందులో శిరసాకం కావాలా అన్నాను. ఏటమ్మా నాకు అందులో శిరసాకం కావాలా నీకు అని మగోళ్ళకి కోపం వచ్చింది. బాబు కళ్యాణం మర్చిపోకండి బాబా, మన బిడ్డలాటాడు, మన కొడుకులాటాడు, యాచాపం చేస్తున్నారు, యానం చేస్తున్నారు, మీరు తప్పించకండి బాబు. మీ దైకోలు తెయ్యండి, మీ ప్రేమకోలు తెయ్యండి, నా కొడుకుని గెలిపించండి అంటే. ఎన్నిళ్ళు తిరిగా? పిఠాపురం ఆలు మొత్తాన్ని తిరిగండి. ఇక్కడ కాదండి పిఠాపురం. తోటలో ఉన్నారు కదండి ఆలోకి 50 మంది. మీతో పాటు ఎవరెవరు వచ్చారు? 4 రోజులు తిరిగాం. 4 రోజులు తిరిగాం. ఎలా అనిపిస్తుంది? గెలుస్తాడా? అంత వస్తుంది మెజార్టీ? గెలుస్తాడా నాన్నక బాబా? గెలిచేసారు. పుల్లొద్దు పిల్లొద్దు పులి. నాకు ఈ బాబు ఇప్పుడు నాకు డబ్బులు పంపించపన పర్వాలేదు, నా కొడుకులు మీరు ఉన్నారు కదా, నా కళ్యాణం బాబు ఉన్నాడు, నేను ఫోన్ చేస్తాను. నా శివరి సార్కి ఇప్పుడు మట్టి ఎత్తే చాలు నా శవం కాడికి. అది నేను కాటికి వెళ్ళేదాకా నా బాబు పేరు తెచ్చుకోవాలని నాకు అదే కావాలి. కలుస్తాడు అది నాకు పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు కదా, ఏం మాట్లాడతావు ఆయనతో? ఏం మాట్లాడనా బాబు? ఇగో చెత్తలాగా మీరు పేరు తెచ్చుకోవద్దు, మంచిగా చేయండి. మీ రూపాయ ఒకళ్ళు కట్టండి, పేరు తెచ్చుకోండి. మీది పోయినా పర్వాలేదు, పేరు సంపాదించండి అంటాను.
అంత పేరు వచ్చింది అంటారా? వచ్చిందా? పేరు వచ్చింది. ఇంకేం మాట్లాడతావు? ఇంకేం బాబు, నేనా నా బావ గెలిచాక నా డాన్స్ చూద్దరు కానీ. కొబ్బరి సింగ్. ఊరేగింపుతే తాతకేమో కూడట్లేదు, ఊరి కాళ్ళు జోడలేవు, కాళ్ళు మండిపోతున్నాయి. ఊరేగింపు చేతి గారు తోటలోనేమో అక్కడ బైపాస్ రోడ్ డాతల గ్లాసు, నా బాబు గ్లాసు. అమ్మాయి గ్లాసు నొక్కేనా? వచ్చింది. అయ్యో చూసుకోయే బాబు, నన్ను రాకూడదన్నారు. వచ్చిందమ్మా. ముందు 9 నొక్కాను, తర్వాత 4 నొక్కాను. కరెక్ట్. వచ్చింది. వచ్చిందమ్మా. వెళ్ళిపోయా బాబు, వెళ్ళిపో అన్నదా పిల్ల. ఆయన గుడికాడ ఎడుతుంటే నా బాబులు వచ్చారు. నేనా బాప్టిజం తీసుకున్నాను, గుళ్ళోకి వెళ్ళకూడదు. వెళ్ళలేనప్పుడు నేను తల్లిని అడుగుతున్నాను, అమ్మా నామినేషన్ వేసేటప్పుడు బిడ్డడు అడిగాడు నాకు చల్లలోకి వచ్చింది, నాకు టీవీలోకి. టీవీలో ఏమైనా వచ్చిందంటే ఫస్ట్ నేను నామినేషన్ వేస్తున్నాను, అమ్మా దొరకతల్లి నేను 3 చుట్టలు నమ్మాను నిన్ను, 3 చుట్టలు నేను తలుచుకున్నాను, అంతా నీ ఇష్టమే అమ్మా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు టీవీలో చూసావు? చూశాను. చూసాక అది గుర్తు పెట్టుకొని ప్రార్థన చేస్తానే ఉంటున్నాను తెల్లారుజామునప్పుడు. చేసి 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 ఆ తర్వాత నిన్న వేసి వచ్చాను. వేసి వచ్చాక నా వెనకాల ఉన్న వాళ్ళు అందరూ క్లాస్ 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 అంటే ఇక్కడ ఉన్నా గుండెకాయ ఇక్కడ సంతోషమైంది. లాబీ పడిపోయాను, మళ్ళీ సంతోషంలో పడిపోయాను. పడిపోయాక అప్పుడు దేవిని అడిగాను, అమ్మా నువ్వు ఉన్నావు, నేను బాప్టిజం తీసుకున్నాను, నేను లోనకు రాను, నీ అంతా నీ ఇష్టమే, నా బాబుని గెలిపించు అని కన్నీళ్ళు కార్చి ఏడిచాను. వచ్చి భుజం మీద చేసి ఎందుకమ్మా ఏడుతున్నావని నా కన్నీళ్ళు తుడిసి అప్పుడు అన్ని అడిగారు. అడిగితే సభలోని ఎలాగన్నాడు బాబు, జగను చంకని చంద్రనాడు బాబు పిల్లిని పెట్టుకుని పిల్లిని చంకలో పెట్టుకుని పిఠాపురాన్ని వదిలేడన్నారు, వదిలేడన్నారు. నాకు చాలా బాధ వచ్చింది, నా కొడుకు పిల్ల ఆ చంక, నా కొడుకు గెలిస్తే ఏమవుతుంది అన్నారు, గెలిస్తే పెద్ద పులి అవుతుంది అన్నారు. అప్పుడు పెద్ద పుల్లే, ఇప్పుడు పెద్ద పుల్లే, నేను నోటి మాట అంటే అంటాను కానీ ఎప్పుడు పెద్ద పుల్లే కాదు. కళ్యాణ్ గారు గడ్డం ఇట్లా పెంచుకుని ఉన్నారు కదా, మరి ఏమైతుంది నీకు? కోటి నాకు వెళ్ళారు భర్త భార్యలు కొట్టేసి నడుచొస్తున్నారు, చెంచూపు అతలు పెట్టుకుంటాం. అప్పుడు ఓటేసి జాయిగా వస్తుంటే నా ముఖం ఎంతో చిన్నపోయింది. గడ్డం పెంచుకుని మీరు గడ్డం పెంచుకున్నారు? ఎవరు చూసినాను అంటే నీరసం వచ్చి కాదు, నీరసమని కాదు, టైం మేడం తిరుగుతూ ఉండాలి కదా, తిరుగుతూ ఉండాలి, రాష్ట్రం మొత్తం తిరగాలి కదా, మరి టైం ఏడదు కాదు. అమ్మ ఇప్పుడు కళ్యాణ్ గారు నేను పిలిపించాక మీ పేట గురించి చెప్తావా? చెప్తాను బాబు. ఇక్కడ చూస్తే ఆటోలు ఇన్నాళ్ళు తాటర్లు వచ్చి, తుక్కు చూస్తే ఇళ్ళమని పోసుకుంటున్నాము, వాసన భరించలేకపోతున్నాము, మేమంటే చెత్తలో ఉన్నట్టున్నాము, చెత్తలో ఉన్నట్టే ఉన్నాము. వర్షం వచ్చిందంటే దారులు లేదు, పట్టించుకుంటాం లేదు బాబా, పట్టించుకోరు, ఓ సైట్ కాలువ లేదు, ఏమీ లేదు, అన్ని చేసి పేరు తెచ్చుకో బాబా అంటాను, అంతే పేరు తెచ్చుకుంటారు, అంతే. మేము రిక్షా దుక్కని మేము బతుకుతాం, నా కొడుకు పేరు తెచ్చుకుంటే చాలు. నువ్వు రిక్షా ఎంత వస్తుంది? రిక్షా రిక్షా అంటున్నా, అలాగే బతుకుతాం. ఎంత వస్తాయి పైసలు రోజుకి? ఎంత వస్తుంది ముసలోడని చెప్తూ లేదు బాబా. ఎంత రోజుకో? 100 తేవచ్చు, 50 తేవచ్చు. రూపాయలకి ఊరంతా బాబు అలాగనుకుంటున్నా. నాకు దేవుడు చెట్లో పిండి బుడ్లో నూనె ఇస్తాడు దేవుడు. ఎవరు ఇస్తారు? దేవుడు, ప్రభు ఇస్తాడు. ప్రభు ఇస్తాడా? ఇస్తాడు. మరి నువ్వు 100 రూపాయలకి ఏం చేస్తావు?
అలాగని వంకాయలు కొనుక్కుంటాను, బెండకాయలు కొనుక్కుంటాను, కారం కొనుక్కుంటాను, ఏదో ఇద్దరు మట్టుకుని తేస్తాను, తింటాను. ఒక్కో చుట్టు ఎమ్మెత్తది కూర, ఒక్కో చుట్టు అక్కడ టీచర్ గారు ఉన్నారు. ఇప్పటికి వెళ్ళి ఎవరి దగ్గర అడగకు, నువ్వే చేసుకో. ఎవరైనా ఆకలితో వస్తారు చూడు, వాళ్ళకి అన్నం పెట్టాలో ఉండాను. అలాగే ఉంటాను బాబా. ఎందుకంటే నీ కొడుకు నిన్ను కలవనీకి వస్తుండవు. అలాగే కలిసినాక మీ పేట అందరి గురించి మాట్లాడు. అలాగే మాట్లాడతాను. మిమ్మల్ని అందరినీ చూసుకుంటాడమ్మా ఈయన. నేను ఒక్కదాన్నే కాదు, చూసుకోవాలి బాబా. నా ఒక్కదాన్నే కాదు, అందరికి పేరు రావాలా. నన్ను మర్చిపోతా తర్వాత? మర్చిపోను, మర్చిపోను. మీ అడ్రస్ ఇవ్వండి నాకు. నాది ఇక్కడ కాదు, నా దూరం. నిన్ను చూడడానికి వస్తా, నేను నిన్ను చూడడానికి వస్తా. ఫోన్ చేస్తాను కదా బాబా. నీ నెంబర్ ఉంది కదా నా దగ్గర. నీ నెంబర్ ఉంది నాకు, చేస్తారా? మరి మీరు నెంబర్ ఇస్తే నా డొక్కు సెల్తో కాదు, పెద్ద సెల్తో ఎవరి కడక నిలిచేస్తాను. నాకు నెంబర్ బాబా. ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వస్తాడు. దాని తర్వాత డాన్స్ ఎట్లేస్తావు? పిచ్చి డాన్స్ వేసేస్తాను. గబ్బర్ సింగ్ తెలుసు గిట్లనే ఉండాలి. పిచ్చి డాన్స్ వేసేస్తాను గిట్లనే నవ్వుతుండు. అలాగే నవ్వుతానులే యాన్లే కళ్యాణ్ వచ్చి వచ్చా కదా, అందుకనే వచ్చినా రాకపోయినా పులి పులే పులే ఎప్పుడు పులే. మరి పులేగా ఎప్పుడు పులే ఎప్పుడు? ఏ లోబడలేదు కదా సినిమా యాటర్లో కూడాను లోబడలేదు. ఏడుంది ఆయనకి? కాలు మీద కాలు వేసుకొని షూటింగ్ తీశాడు కాని ఎప్పుడు నాకు తీయండి అని జారబడలేదు ఎవరికి. కాదు, నువ్వు మన తాత ఇద్దరు కలిసి చూసిన సినిమా ఏంటి? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్? ఆటో కూడా కొనిస్తారు మీకు, జాగ్రత్త దాచుకో డబ్బులు. ఓకేనా? మళ్ళీ వస్తాం రేపు, వారం చేస్తే మేము తీసుకొస్తాం. నీకు కోటి రూపాయలు వచ్చేస్తాయి ఇప్పుడు. సెలబ్రిటీ అయిపోయావు నువ్వు. కోటి రూపాయలు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మేము ఇంటి కూడా భోజనం చేసి జూన్ 4వ తారీఖున ఇక్కడ భోజనం చేసి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాం. బాంబు పేరుతో ఇక్కడ భోజనాలు అరేంజ్ చేద్దాం. ఇదే పార్టీ, దీని చేతుల మీద ఇద్దు పార్టీ. అలాగే చాక్లెట్లు అన్నీ పంచుకోరు. సరేనా? ఓకే రా, డాన్స్ లో ఉంది ఇప్పుడు. జై పవన్ కళ్యాణ్. వర్షాలు వచ్చినా సరే ఉన్నాడు దారి ఉండదండి. మా సైడ్ అయితే అసలు రోడ్డు లేదండి, అవన్నీ తుప్పలు ఉండవండి. మా మేనగా తీసుకెళ్ళడానికి వెళ్తే మొత్తం ఆడవాళ్ళందరూ వెళ్తారు సార్. ఎల్లుండి రండి, మొత్తం అందరూ వెళ్తారు. మాకు ఇక్కడ పట్టించుకోలేరండి, మమ్మల్ని పట్టించుకోవాలి. దగ్గర కానీ మా ఏరియా పట్టించుకోలేదు, లేదు రోడ్లేదు. మా సైడ్ అయితే రోడ్లేదు,
వర్షాల్లో పడుకొని ఇల్లు పుడుగు మేము అలా అది ఇంట్లో ఉంటున్నామండి ఇల్లు పడిపోతే ఈ టైం వస్తే సరిపోతుంది అన్న ఈ టైం రెండు ఈ టైం వస్తే మమ్మల్ని మీరు ఉన్నారా ఎలా ఉన్నారు మీరు ఏంటి ఇందులో ఉంటున్నారు ఎలా ఉన్నారని ఒక్క ఒక్క నాయకుడు వచ్చి కూడా మమ్మల్ని పట్టించుకోలేదు కానీ ఈ మధ్యన రోడ్ చేసాక మేము మా స్థలాల్లో మా కట్ ఎత్తుగా కట్టుకుంటే చాలు సార్ ఎత్తుగా కట్టుకుంటే కాలం ఉన్నది సార్ కానీ కాలం కట్టాలని అది కొడదామని చాలా సార్లు చూసారు సార్ అది కొట్టలేదండి రోడ్డు ఉన్నది కాలువ కూడా తీసారండి కానీ అది పనికిరాని కాలువ తీసారండి ఎందుకు పనికిరాని కాలువ అంటే తెలిసింది ఏమైనా ఉందంటే మీరే అనుకుంటా మేబీ మీరే మీరు ఎదిరించండి అన్ని ప్రాబ్లమ్ కానీ మేము చెప్పుకో ఉన్నాం ఎవరు పట్టించుకుంటలేదు కూడా వర్షాల్లో పోయాను కొంతమంది వాళ్ళ తరఫున ఒక ఐదు వస్తుంది అలా అది మన పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే నమ్మారో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళ కులాలు మతాలు ఏముండవు నేను చాలా మంది దృష్టికి తీసుకెళ్దాం అనుకున్నాను మాకు అంత తెలియదు కదండి తీసుకెళ్ళడానికి అప్పుడు ఎంతో మంది సాయం చేస్తారు మాకు మా హృదయాల్లో నిలబడ్డారు ఆయన ఆయన చేస్తారని కాదండి మెయిన్ ఆయన రావాలా పట్టుదల కానీ మేము చెప్తున్నాం కానీ ఎవరైనా పరిస్థితి ఎలా ఉందని చెప్పుదామన్నా సరే చిరంజీవి రానివ్వలేదండి అలాగే తీసిపోయారు కానీ చిరంజీవి గారిని ఎంత పరిగెట్టి వెళ్ళామో ఇక్కడ నుంచి ఒప్పుడు పెట్టడం పరిగెట్టి ఆ మీటింగ్ అయిపోయి మళ్ళీ తీసుకొచ్చామండి కూడా ఉండి ఆయన ఇక్కడ ఒకటి రానివ్వలేదు మా సమస్యలు అప్పుడు చెప్పుకుందామన్నా రానోడు మానేసేయండి మమ్మల్ని ఇప్పుడన్నా మరి కళ్యాణ్ గారి గారు వెళ్దామని చెప్పు ఎవరు పట్టించుకోవాలి మొత్తం గీత గారు ఫస్ట్ కొంటే గెలిచారండి మీరు 2005 వచ్చినప్పుడు
తర్వాత ఏమో 2009లోను తాజరాజంగూడ గెలిచినప్పుడు మన కూడా గెలిచినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. ఈ మూలకే అవ్వలేదు ఎలా ఉన్నాం మొత్తం అసలు చూడడానికి కూడా రారండి. రాలేదండి వర్షంగానే వచ్చింది అనుకోండి ఇదంతా మొత్తం అంతా నీరండి. మాకేముందండి కరెంట్లు మన మామూలుగా ఇల్లు పక్క ఇల్లు కట్టించేవాళ్ళం లేబర్ అని మేము కూలి పని చేసుకోవాలి మీకు అంతేండి. ఎన్ని కుటుంబాలు ఎస్ఐ కాలనీ మొత్తం 15 కుటుంబాలు 20 కుటుంబాలు ఉంటాయి అవునే మొత్తం అందరూ కలిపే మరి కుటుంబాలు 65 కుటుంబాలకి సొంత ఇల్లు. సరే నేను తీసుకెళ్తాను పైకి రేపు ఎల్లుండి వస్తాం ఒకసారి మీ వరకు నేను ఏదో వచ్చేస్తాను. కాలువలు కావాలండి కుళాయి కూడా లేదండి చూస్తున్నారు కదా మేము ఎక్కడ పట్టుకున్నామా. స్ట్రీట్ లైట్లు కూడా లేవు రోడ్డు మీద ఉన్నాయండి మళ్ళీ అవి కాదు వాటర్ సప్లై లేదా మరి అక్కడికి మీకు వాటర్ వస్తాయి ఇక్కడ బోర్ వేస్తే ఇప్పుడు ఇన్నాళ్ళు అవుతుంది కానీ తలాలు ఇచ్చి ఇప్పుడు వచ్చి కుళాయిలు వేయలేదండి రోడ్లు వేయలేదు నలుగురు పిల్లలండి మా ఆయన చనిపోయాడు ఆ గవర్నమెంట్ డబ్బు ఏదో వస్తుంది అన్నారు అయ్యి ఇవ్వలేదు ఓటు చూపించండి ఏనా నంబరు అందరూ చెప్పారు ఏం గుర్తు ఏంటి గుర్తు సరే ఓకే సరే మేము మాకు ఇల్లు స్థలాలు కట్టిస్తేండి మాకు మంచి నీళ్ళు కొలాయి మాకు అన్ని సౌకర్యంగా చేస్తే పవన్ కళ్యాణ్ గారు పేరేడేసుకుంటండి ఈ ఏరియా కళ్యాణ్ లేదండి చెప్పండి.